వానపల్లి అందరికి కూడా నమస్కారం అండి. అలాగే గొర్రెల ముఖ్యమంత్రి గారు, అలాగే మన ప్రెసిడెంట్ అయిన పల్లి భీమారావు గారు, ఎమ్మెల్యే అయిన సత్యానందరావు గారు, వైస్ ప్రెసిడెంట్ అయిన మన వీరేష్ గారు అందరికీ కూడా నమస్కారం అండి. మన ఊరికి ముఖ్యంగా కావాల్సింది ఆడబిడ్డలందరికీ కూడా ఒక పని చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి సార్. ఎందుకంటే ఇక్కడి నుంచి కండవిల్లి వెళ్తున్నారు సార్, ఒక 4-5 గంటల జర్నీ చేయాలి సార్. 8 గంటల నుంచునే పనిచేస్తారండి కండవిల్లి ఫ్యాక్టరీలో సార్, దూది ఫ్యాక్టరీ సార్. దాని వల్ల ఇక్కడ ఆడవాళ్ళందరికీ కూడా వద్దు ఆ పని చేయదు, ఆ పని చేయదు. తెలుపు ఈ పక్క వచ్చాను, ఈ పక్కన చెప్పని ఆయన చెప్పని సార్. చెప్తాం ఆడవాళ్ళందరికీ కూడా సార్, ఊపిరితిత్తుల్లో చాలా కంప్లైంట్ సార్. వీళ్ళ చెప్పడం లేదు కానీ ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయిలు 10th క్లాస్ చదివిన సరైన ఉద్యోగాలు లేవు సార్. ఉద్యోగాలు లేక కండవిల్లి ఫ్యాక్టరీలో నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. మా ఊరు వాడవాళ్ళు కానీ కొత్తపేట వానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తున్నారు సార్. ఇక్కడ నుంచి 3 షిఫ్ట్లు సార్. ఎలా అంటే పొద్దున్నే 4 గంటలకు లేచి 6 గంటలకు బస్సు ఎక్కాలి సార్. 6 గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి 7-8 అవుతుంది సార్. 8 గంటల నుంచి మళ్ళీ తిరిగి వచ్చేవారు కూడా నుంచునే పని చేయాలి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. అలాగే మా రైతన్నలు సార్, ముఖ్యంగా మా గోదావరి నియోజకవర్గానికి వెన్నుముక్క అయినటువంటి రైతన్నలందరూ కూడా గోదావరి వస్తే నిజంగా ఎంత నాశనం అవుతున్నారంటే ఏ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా గోదావరి దగ్గర నుంచి వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు సార్, ఇక్కడ వరకు కూడా మునిగిపోయి నరకం అనిపించారు సార్. ఎందుకంటే మాది కిల్లి కొట్టు అక్కడే సార్, ఏడుగొట్టు మీద. మా గోదావరి రైతులందరూ కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం, ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ సార్, నా ఈ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సార్, నా పేరు రేజ్ నాయుడు. అలాగే మీరు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు పెట్టారు సార్, దానికి అభినందించాలి సార్ నిజంగా. ఎందుకంటే మామూలు విషయం కాదు సార్, అది చాలా కోట్లతో కూడుకున్న విషయం. మా ఆడవాళ్ళ అక్క చెల్లెములు అందరూ కూడా చాలా బాగుండాలని మీరు ఈ పథకం పెట్టారు సార్. అలాగే మా ఆటో యూనియన్ దగ్గర దగ్గర 5 లక్షల మంది సార్, తూర్పుగోదావరి జిల్లాలో 5 లక్షల మందికి కూడా మీరు ఏదో, ఎందుకంటే మామూలుగా ఏదో ఫెయిల్ అయ్యో లేకపోతే ఏదో చేసో కాదు సార్, ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు సార్. అలాగే ఇక్కడ జరిగిన 5 సంవత్సరాలు మీకు నరకం చూపెడతాను సార్ నిజంగా. ఈ 5 సంవత్సరాలు నరకం చూపించారు సార్. ఏమండి ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, మీరు చెప్పారు కదా సార్ అక్కడ ఎంతమంది మీద కేసులు ఉన్నాయని. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర దగ్గర యువత, కోప యువత కానీ, బీసీ యువత కానీ, ఎస్సీ యువత కానీ, మొత్తం యువత అందరి మీద కూడా చాలా మంది కేసులు ఉన్నాయి సార్. అది గొర్రెల సత్యనందరావు గారికి కానీ, అలాగే వీరేష్ గారికి కానీ అందరికీ తెలుసు సార్. అలాగే ఆ కేసుల దగ్గర నుంచి కూడా మీరు మా వాళ్ళందరినీ కూడా వినిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అడిగిందని చెప్పను సెకండ్, ఏం పెట్టాలో పార్క్ సార్. ఎందుకంటే మా పల్లలమ్మకు ఇంకో పేరుంది సార్, ప్రకృతి మాత అండి, ప్రకృతి మాత. ఆవిడకి అక్కడ ఇదంతా కూడా పల్లలమ్మ గారికి. కలెక్టర్ ఉండు కసోపు ఉండు, నువ్వు ఓపిక పట్టు. నాకు తెలిసి నాకు ఎట్టేయాలి, నాకు తెలుసు, ఓపిక పట్టు. కలెక్టర్ గారు, ఈ టెంపుల్ అంతా తీసుకొని ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు, ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా, సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం ఉండే విధంగా తయారు చేయండి. దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం, దానికి వర్కౌట్ చేసి ఇమీడియట్గా శ్రీకారం చుట్టండి. రెండోది, ఎక్కడికి పోయి పనిచేస్తారు మా లేడీస్ అంతా? ఎక్కడికి? రాళ్ళుపాలెం అవతల కండవిల్లి సార్, కండవిల్లి ఫ్యాక్టరీ సార్, దూది ఫ్యాక్టరీ సార్. ఏ ఫ్యాక్టరీ? దూది ఫ్యాక్టరీ సార్, దూది ఫ్యాక్టరీ అండి, రవలి స్పిన్నర్స్. స్పిన్నింగ్ మిల్ సార్? చాలా ఇబ్బంది పడుతుంది సార్, చాలా మందికి ఊపిరితిత్తులు కంప్లైంట్ ఉంది సార్. అలాగే వచ్చి కూర్చున్నారే కానీ అందరికి దగ్గు ఆయాసం చాలా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం. రెండోది, ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆదుకుంటాం తమ్ముడు. మా ఆడబిడ్డలకి, ఆర్టీసీ కాదు, ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం. ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో మీరు కూడా చదువుకుని ఉన్నారు, మొన్న మీరు కూడా మాకే ఓట్లు వేశారు, మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. ఒక ఆటో ఏం చదువుకున్నాను అమ్మా?
ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ అయింది సార్, ఆటో అయ్యే సార్. నాది ఆటో యూనియన్ లీడర్ సార్. ఆటో యూనియన్ లీడర్ బట్ ఇంటర్ అయింది. సామాజిక స్పృహ ఉంది, అంటే 10 మందికి ఏదో మంచి జరగాలని తాపత్రయం ఉంది. 3 సూచనలు ఇచ్చాడు, 3 కూడా అందరూ వద్దు వద్దు అంటున్నారు. మా హరీష్ అయితే చాలు చాలు అంటున్నాడు. చాలు చాలు కాదయా, నీకు ఓపిక ఉండాలా, హ్యూమన్ యాంగిల్ ఉండాలా, మీరందరూ లీడర్లు మారాలా, మారి ప్రజలతో మమేకం కావాలి. 5 నిమిషాలు లేట్ అయితే కొంపలేం కూలిపోగాని ప్రజలు చెప్పింది విని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలి, అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి. మీరే కాకుండా నీ ఆటో ఏంటి తమ్ముడు, ఇప్పుడు నీ ఆటో డీజిల్ ఆటోనా లేదు పెట్రోలా? డీజిల్ ఆటో సార్. ఇప్పుడు ఏ రోడ్లు అన్ని మంచి రోడ్లు అనేవి లేదు సార్, ఎక్కడికక్కడ గొతుకులు మీకు తెలియదేమో సార్. మా వాళ్ళు చిన్నందరగా అడగండి సార్. ఇప్పుడు నీ దగ్గర ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుగుతావా? పోతుంది ఇప్పుడు, అంటే గోతులు ఎక్కువ ఉంటే. గోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్ ఎలక్ట్రిక్ ఆటో. ఇది అయిపోయి మళ్ళా నీతో మాట్లాడతాను, నీకేం చేయాలో చూస్తాను. ఓకే, నీతి నిజాయితీ సంతోషం. నేను ఆటో ఇస్తానంటే ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసేవాడు, కానీ లేదు సార్ గోతులు ఎక్కువ ఉంటాయి ఆటో, ఎలక్ట్రికల్ ఆటోకి సమస్యలు వస్తాయి, వద్దులే సార్ అని చెప్పే పరిస్థితి వచ్చాడంటే శభాష్ ఐ రియలీ అప్రిషియేట్ టీమ్ గట్టిగా చప్పట్లు కొట్టామని నిందించండి. అలాంటి వాళ్ళు సమాజానికి అవసరం. వానపల్లి అందరికీ కూడా నమస్కారం అండి. అలాగే గోర్నెల ముఖ్యమంత్రి గారు, అలాగే మన ప్రెసిడెంట్ అయిన పల్లి భీమారావు గారు, ఎమ్మెల్యే అయిన సత్యానందరావు గారు, వైస్ ప్రెసిడెంట్ అయిన మన వీరేష్ గారు అందరికీ కూడా నమస్కారం అండి. మన ఊరికి ముఖ్యంగా కావాల్సింది ఆడబిడ్డలందరికీ కూడా ఒక పని చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి కండవిల్లి వెళ్తున్నారు సార్, ఒక 4-5 గంటల జర్నీ చేయాలి సార్. 8 గంటల నుంచునే పనిచేస్తారండి కండవిల్లి ఫ్యాక్టరీలో సార్, దూది ఫ్యాక్టరీ సార్. దానివల్ల ఇక్కడ ఆడవాళ్ళందరికీ కూడా వద్దు ఆ పని చేయదు, ఆ పని చేయదు. తెలుపు ఈ పక్క వచ్చి ఈ పక్కన ఉండే చెప్పని చెప్పని ఆయన చెప్పని సార్ చెప్తాం. ఆడవాళ్ళందరికీ కూడా సార్ ఊపిరితిత్తుల్లో చాలా కంప్లైంట్ సార్. వీళ్ళ చెప్పడం లేదు కానీ ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయిలు 10th క్లాస్ చదివిన సరైన ఉద్యోగాలు లేవు సార్. ఉద్యోగాలు లేక కండవిల్లి ఫ్యాక్టరీలో నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. మా ఊరు ఆడవాళ్ళు కానీ కొత్తపేట వానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తున్నారు సార్. ఇక్కడ నుంచి 3 షిఫ్ట్లు సార్. ఎలా అంటే పొద్దున్నే 4 గంటలకు లేచి 6 గంటలకు బస్సు ఎక్కాలి సార్. 6 గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి 7-8 అవుతుంది సార్. 8 గంటల నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నుంచునే పని చేయాలి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. అలాగే మా రైతన్నలు సార్, ముఖ్యంగా మా గోదావరి నియోజకవర్గానికి వెన్నెముక అయినటువంటి రైతన్నలందరూ కూడా గోదావరి వస్తే నిజంగా ఎంత నాశనం అవుతున్నారంటే ఏ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా గోదావరి దగ్గర నుంచి వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు సార్, ఇక్కడ వరకు కూడా మునిగిపోయి నరకం అనిపించారు సార్. ఎందుకంటే మాది కిల్లి కొట్టి అక్కడే సార్, ఏడుకొట్టు మీద. మా గోదావరి రైతులందరూ కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం, ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ సార్, నా ఈ ఆటో యూనియన్ పేషెంట్ సార్, నా పేరు రేజనాయుడు. అలాగే మీరు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు సార్, దానికి అభినందించాలి సార్ నిజంగా. ఎందుకంటే మామూలు విషయం కాదు సార్, అది చాలా కోట్లతో కూడుకున్న విషయం. మా ఆడవాళ్ళ అక్క చెల్లెములు అందరూ కూడా చాలా బాగుండాలని మీరు ఈ పథకం పెట్టారు సార్. అలాగే మా ఆటో యూనియన్ దగ్గర దగ్గర 1-5 లక్షల మంది సార్ తూర్పుగోదావరి జిల్లాలో 5 లక్షల మందికి కూడా మీరు ఏదో లాగా, ఎందుకంటే మామూలుగా ఏదో ఎంత ఫెయిల్ అయ్యో లేకపోతే ఏదో చేసో కాదు సార్, ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు సార్. అలాగే ఇక్కడ జరిగిన 1-5 సంవత్సరాలు మీకు నరకం చూపెడతాను సార్ నిజంగా. ఈ 5 సంవత్సరాలు నరకం చూపించారు సార్. ఏమంటే ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, మీరు చెప్పారు కదా సార్ అక్కడ ఎంతమంది మీద కేసులు ఉన్నాయని. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర దగ్గర యువత, కోప యువత కానీ, బీసీ యువత కానీ, ఎస్సీ యువత కానీ, మొత్తం యువత అందరి మీద కూడా చాలా మంది కేసులు ఉన్నాయి సార్. అది గౌరవనీయ సత్యనందర్ గారికి కానీ, అలాగే వీరేష్ గారికి కానీ అందరికీ తెలుసు సార్. అలాగే ఆ కేసుల దగ్గర నుంచి కూడా మీరు మా వాళ్ళందరినీ కూడా నిరూపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అడిగిన చెప్పను ఒక సెకండ్ ఏది ఏం పెట్టాలి పార్క్ సార్? ఎందుకంటే మా పల్లెల అమ్మకు ఇంకో పేరు సార్ ప్రకృతి మాత అండి, ప్రకృతి మాత. ఆవిడకి అక్కడ ఇదంతా కూడా పల్లెల అమ్మ గారికి కలెక్టర్ ఉండు మటన్ మటన్ ఉండు రేష్ ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండు కసోపు ఉండు నువ్వు ఓపిక పట్టు. నాకు తెలిసి నాకు ఎట్ హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు ఓపిక పట్టు.
కలెక్టర్ గారు ఈ టెంపుల్ అంతా తీసుకొని ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు, ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా, సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం ఉండే విధంగా తయారు చేయండి. దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం, దానికి వర్కౌట్ చేసి ఇమీడియట్ గా శ్రీకారం చుట్టండి. రెండోది, ఎక్కడికి పోయి పనిచేస్తారు మా లేడీస్ అంతా? ఎక్కడికి? రాళ్ళపాలెం అవతల కండవిల్లు సార్, కండవిల్లు ఫ్యాక్టరీ సార్, దూది ఫ్యాక్టరీ సార్. ఏ ఫ్యాక్టరీ? దూది ఫ్యాక్టరీ సార్, దూది ఫ్యాక్టరీ అండి. రవలి స్పిన్నర్స్, స్పిన్నింగ్ మిల్ సార్. చాలా ఇబ్బంది పడుతుంది సార్, చాలా మందికి ఊపిరితిత్తుల కంప్లైంట్ ఉంది సార్. అలాగే వచ్చి కూర్చున్నారే కానీ అందరికీ దగ్గు ఆయాసం చాలా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం. రెండోది, ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆదుకుంటాం తమ్ముడు. మా ఆడబిడ్డలకి, ఆర్టీసీ కాదు, ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం. ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో మీరు కూడా చదువుకుని ఉన్నారు, మొన్న మీరు కూడా మాకే ఓట్లు వేశారు, మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా, తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. ఒక ఆటో ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ అయింది సార్, ఆటో సార్, నాది ఆటో యూనియన్ లీడర్ సార్. ఆటో యూనియన్ లీడర్ బట్ ఇంటర్ అయింది, సామాజిక స్పృహ ఉంది, అంటే 10 మందికి ఏదో మంచి జరగాలని తాపత్రయం ఉంది. 3 సూచనలు ఇచ్చాడు, 3 కూడా అందరూ వద్దు వద్దు అంటున్నారు. మా హరీష్ అయితే చాలు చాలు అంటున్నాడు. చాలు చాలు కాదయా, నీకు ఓపిక ఉండాలా, హ్యూమన్ యాంగిల్ ఉండాలా, మీరందరూ లీడర్లు మారాలా, మారి ప్రజలతో మమేకం కావాలి. 5 నిమిషాలు లేట్ అయితే కొంపలేం కూలిపోగాని ప్రజలు చెప్పింది విని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలి, అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి. మీరే కాకుండా నీ ఆటో ఏంటి తమ్ముడు, ఇప్పుడు నీ ఆటో డీజిల్ ఆటోనా లేదు పెట్రోలా? డీజిల్ ఆటో సార్. ఇప్పుడు ఏ రోడ్లు అన్ని మంచి రోడ్లు అనేవి? లేదు సార్, ఎక్కడికక్కడ గోతుగులు, మీకు తెలియదేమో సార్. మా వాళ్ళు సార్, ఇప్పుడు నీ దగ్గర ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుగుతావా? పోతుంది ఇప్పుడు, అంటే గోతులు ఎక్కువ ఉంటే? గోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్ ఎలక్ట్రిక్ ఆటో. ఇది అయిపోయి మళ్ళీ నీతో మాట్లాడతాను, నీకేం చేయాలో చూస్తాను. ఓకే, నీతి నిజాయితీ సంతోషం. నేను ఆటో ఇస్తానంటే ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసేవాడు, కానీ లేదు సార్ గోతులు ఎక్కువ ఉంటాయి ఆటో, ఎలక్ట్రికల్ ఆటోకి సమస్యలు వస్తాయి, వద్దులేదు సార్ అని చెప్పే పరిస్థితి వచ్చాడంటే శభాష్ ఐ రియలీ అప్రిషియేట్, టీమ్ గట్టిగా చప్పట్లు కొట్టామని నిందించండి. అలాంటి వాళ్ళు సమాజానికి అవసరం.